ఈరోజు మీ అందర్ని పిలిపించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం సో రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమం ఏప్రిల్ 7వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు జరగాల్సినటువంటి కార్యక్రమంలో భాగంగా అది 29వ తారీఖు వరకు కూడా పెంచడం జరిగింది సో ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా అన్ని నియోజక వర్గాల్లో చాలా సక్సెస్ఫుల్ గా చాలా విజయవంతంగా ఈ కార్యక్రమం అనేది జరుగుతా ఉంది మీ అందరికీ తెలుసు సో మేము ముందుగానే చెప్పినట్టుగానే ఈ రోజు ఏ పార్టీ కూడా చేయలేనటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూనుకుందన్నటువంటి విషయాన్ని మీ అందరి దృష్టిలో కూడా పెడతా ఉన్నాను ఎందుకంటే గెలిచిన తర్వాత ప్రజల మద్దతుతో గెలిచిన తర్వాత ఈ రోజు 175 కి 151 సీట్లు అత్యధిక మెజారిటీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారంటేనే గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా ఒకటే తెలియజేశారు ఈ రోజు ప్రజల యొక్క నమ్మకాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది సో ఎన్నికల్లో ఏమైతే హామీలతో మనం ప్రజల్లోకి వెళ్ళామో ఈ రోజు గెలిచినాక ఈ రోజు మానిఫెస్టోలో పొందుపరిచినటువంటి అన్ని అంశాలను కూడా నెరవేర్చి ఈ రోజు మానిఫెస్టోని అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఈరోజు దిగ్విజయంగా ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి ఈరోజు సచివాలయాల ద్వారా చూస్తున్నటువంటి అభివృద్ధి కానివ్వండి ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేయడం ద్వారా ఈరోజు ప్రజల యొక్క మద్దతు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఉంది అనేది అడిగి తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రజా మద్దతు పుస్తకం సో ఈ రూపంలోని ప్రతి ఒక్కరి దగ్గర కూడా వెళ్ళి వాళ్ళ యొక్క మద్దతు ఏ విధంగా ఉంది ఈరోజు మన భవిష్యత్తు కానివ్వండి రేపొద్దున మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని ప్రజలు ఏదైతే వాళ్ళు ఆకాంక్షిస్తున్నారో దాన్ని వాళ్ళ మద్దతు ద్వారా ఈ పుస్తకం రూపంలోని వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం ఈరోజు గ్రౌండ్ లెవెల్లో నాయకులందరూ కూడా మేమంతా కూడా చేస్తూ ఉన్నాము ఈరోజు ఏ పంచాయతీకి వెళ్ళినా కూడా అక్కడ వార్డు మెంబర్ సర్పంచ్ ఎంపీటీసీ ఈరోజు గృహసారథులు అదేవిధంగా కన్వీనర్స్ ఈ రకంగా క్యాడర్ అందరినీ కూడా కలుపుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారు ప్రజలు ఇచ్చినటువంటి మద్దతు కానివ్వండి అదేవిధంగా వాళ్ళు చూపిస్తున్నటువంటి ఉత్సాహాన్ని కానివ్వండి వాళ్ళంతా కూడా ఈరోజు క్యాడర్లో ఒక నూతన ఉత్సాహాన్ని రెట్టింపులో ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ఈరోజు విజయవంతంగా ఈ కార్యక్రమం అనేది చేసుకోవడం జరిగింది అండ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా ఈరోజు గృహసారథులు కానివ్వండి కన్వీనర్లు కానివ్వండి కోటి కుటుంబాలని కలవడం అనేది ఇది ఒక చరిత్ర అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం సో ఈరోజు ఇంతమంది మద్దతు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి ఉందని తెలియజేయడం అండ్ సర్వేల్లో కూడా మీరు చూసుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ 2024 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం చేకూర్చే విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వడం అనేది కూడా చాలా గొప్ప విషయం అండ్ అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్రజలకి జవాబుదారీగా ఉండాలి అనేది ఈరోజు మనము ఎంతోమంది మహనీయులు కానివ్వండి ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు సభల్లో చెప్పినటువంటి మాటని ఈరోజు సాధికారం చేసి ఈరోజు ప్రజల్లోకి మేమందరం వెళ్ళి ప్రయత్నాన్ని నిజంగా ఈరోజు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా రేపు జరగబోయే 2024 ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడంలో అండ్ అదేవిధంగా ఈరోజు గిరిజన ప్రాంత పక్షపాతిగా ఈరోజు ఇక్కడ మనకి మెడికల్ కాలేజ్ కానివ్వండి బాక్సెడ్ జీవో రద్దు చేయడం కానివ్వండి అదేవిధంగా విద్యా వ్యవస్థని బలోపేతం చేయడం కానివ్వండి ఈరోజు రైతులకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కానివ్వండి అంటే ఇలాగ అన్ని వర్గాల ప్రజలు అండ్ ముఖ్యంగా మహిళలు ఈరోజు మహిళా పక్షపాతిగా ఈరోజు మహిళా సాధికారతకు ఒక నూతన అర్థాన్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వంగా అంటే ఈరోజు ఇల్లులు చూసుకుంటే ప్రతి ఒక్క ఇల్లు కూడా మహిళల పేరు మీద ఇవ్వడం కానివ్వండి ఈరోజు అమ్మఒడి అదేవిధంగా ఈరోజు రాజకీయంగా సామాజికంగా ఆర్థిక అదేవిధంగా రాజకీయంగా సామాజికంగా అండ్ అదేవిధంగా ఈరోజు మరి ఎకనామికల్ స్టాండర్డ్స్ ని డెవలప్ చేసుకునే విధంగా కూడా ఆ రకంగా ఈరోజు సాధికారత తీసుకొచ్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మాకు మద్దతు ఇవ్వడం అనేది మేము కూడా చాలా ఆనందిస్తున్నాము అదేవిధంగా నిత్యం మేము కానీ మా నాయకులు కానీ ఎల్లవేళలా ప్రజల యొక్క అభివృద్ధి ప్రజల యొక్క సంక్షేమంలో భాగంగానే మేమంతా కూడా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నియోజకవర్గంలో మొత్తం ఎంతమంది ఇంటికి కలిశారు మేడం ఈరోజు దాదాపుగా మన కాన్స్టెంట్స్ ఎందుకంటే నా నియోజకవర్గంలో 5 మండలాలు ఉంటే 97 సచివాలయాల్లో కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమం జరిగింది
अंटे मन कोई जनाभा एदे दादापुगा रेंडु लक्षल एनभाई वेलो एंतमंदो उन्नारु सो मैक्सिमम लक्ष वरकू मैक्सिमम कुटुंब सभ्युलंतकू अंटे पार्टी क्याडर अंता ग्रामंलोकि ये इंटिकि वेल्लिना स्टिकर कनिपिस्तुंदि स्टिकर कनिपिंचिंदि अनंटे खच्चितंगा अकुन्नटुवंटि नायकुलु गृहसारथि कन्वीनर खच्चितंगा आ विलेज नि సందర్శించినటువంటి ఆ ఒక అర్థం సో ఈ రోజు మీరు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ కార్యక్రమం అనేది మా వాళ్ళంతా కూడా చాలా ఉత్సాహంగా చేశారు మేము కూడా చాలా ఆనందంగా మేము గర్వంగా మేము చెప్పుకోగలుగుతున్నాం బికాజ్ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు ఏదైతే దాదాపుగా 2.5 లక్షల 80 వేలు ఎంతమంది ఉన్నారు సో మాక్సిమం 1.5 లక్షల వరకు ఈ రోజు మాక్సిమం మా కుటుంబ సభ్యులంతా కూడా అంటే మా పార్టీ క్యాడర్ అంతా కూడా గ్రామంలోకి వెళ్లి ఈ రోజు అంటే ఏ ఇంటికి వెళ్ళినా కూడా మీకు ఒక స్టిక్కర్ కనిపిస్తుంది స్టిక్కర్ కనిపించింది అనంటే ఖచ్చితంగా అకున్నటువంటి నాయకులు గృహసారథి కన్వీనర్ ఖచ్చితంగా ఆ విలేజ్ ని సందర్శించినటువంటి ఆ ఒక అర్థం సో ఈ రోజు మీరు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ కార్యక్రమం అనేది మా వాళ్ళంతా కూడా చాలా ఉత్సాహంగా చేశారు మేము కూడా చాలా ఆనందంగా మేము గర్వంగా మేము చెప్పుకోగలుగుతున్నాం బికాజ్ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్లి తలుపు తట్టి వాళ్ళకి అందుతున్నటువంటి పథకాలను అడిగి తెలుసుకునే పరిస్థితి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే పరిస్థితి ఈ రోజు ఉందని మేము కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం.